హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఫంక్షన్ గురించి మాట్లాడే ముందు నాకు ఇంకోటి చాలా చాలా సంతోషమైన విషయం ఏంటంటే శ్రీ కోడి రామకృష్ణ గారు ఇక్కడ ఉండటం నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ జస్ట్ నేను స్కూల్లో ఉన్న టైంలో నన్ను మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి అంత పెద్ద సినిమా భారాన్ని చాలా నమ్మకంతో కోరామకృష్ణ గారు ఎంఎస్ రాజు గారు ఇద్దరు నా మీద పెట్టి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసి నా కళ నెరవేర్చారు సో ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఎంఎస్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ వందేమాధ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు ఆయన నాతో చాలా పాటలు కూడా పాటించారు చాలా థ్యాంక్ యూ సార్ రియలీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియా దాని తర్వాత రాజుగారి విషయానికి వస్తే ఆయన గురించి మాటల్లో కంటే ఒక చిన్న పాటగా చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది సూపర్ ఇక్కడ రియాక్షన్ చూసారా మన అందరికీ ఇష్టం దిల్ గారు ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఆరు ఎ మిడిల్ క్లాస్ అబ్బాయి మిడిల్ క్లాస్ అబ్బాయి కానీ ఎవ్రీ క్లాస్ ప్రొడ్యూసర్ నిజమైన మిడిల్ క్లాస్కి అర్థం ఆయనే ఎందుకంటే ఇది నేను చెప్పేదాని మీనింగ్ బాగా అర్థం చేసుకోవాలి అంటే ఒక సినిమా అనేది ఈ క్లాస్ ఆ క్లాస్ని ఒక పర్టికులర్ క్లాస్కి పరిమితమైంది కాదు సినిమా సినిమా అనేది కోటీశ్వరుడైనా సరే అదే సినిమా చూడాలి రిక్షా నడిపేవాడైనా సరే అదే సినిమా చూడాలి సో ఐ ఫీల్ దట్ సినిమా ఈజ్ మీడియం దట్ యాక్చువల్లీ యునైట్స్ ది మెంటాలిటీస్ ఆఫ్ పీపుల్ అండ్ యునైట్స్ ది కల్చర్స్ ఆఫ్ పీపుల్ అండ్ యునైట్స్ ది హార్ట్స్ ఆఫ్ పీపుల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ మూవీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మూవీస్ చేస్తున్న రాజు గారికి డెఫినెట్గా మనం చాలా చాలా యునో వి హ్యావ్ టు గివ్ ఎమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇందాక నరేష్ గారు చెప్పారు ఇంకా చాలామంది చెప్పారు సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా తీయందే ఫస్ట్ సినిమా ప్రొడ్యూ ఐ మీన్ సినిమా క్రియేట్ అవ్వదు సో ఒక సినిమా తీయడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో చాలా సినిమాలు తీస్తూ అది ఒకే ఇయర్ ఆరు సినిమాలు తీయడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అది కూడా ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కొట్టడం అనేది ఇంకా చాలా గ్రేట్ ఇప్పుడు మీరు క్లాప్స్ కొట్టాలి తర్వాత అట్ దిస్ పాయింట్ ఐ ఆల్సో ఐ ఆల్సో వుడ్ లైక్ టు మెన్షన్ దట్ వీ హ్యావ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ది సిక్స్ డైరెక్టర్స్ బికాస్ దే హెవ్ బీన్ ద మెయిన్ రీజన్స్ ఫర్ గెటింగ్ దిస్ సక్సెస్ ఓకే ఆ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అంటే సిన్స్ మై ఫాదర్ ఇస్ అ రైటర్ ఐ థింక్ ఐ హ అన్ ఎక్స్ట్రా లవ్ టువర్డ్స్ రైటర్ బికాజ్ ఏదైనా సరే రైటింగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ మధ్య చాలా మోస్ట్ ఆఫ్ ది రైటర్సే డైరెక్టర్స్ అవుతున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఆ స్టోరీ నుంచి అన్నీ పుడతాయి కాబట్టి సో బిగ్ గ్రౌండ్ ఆఫ్ ఎప్లస్ టు ఆల్ ది రైటర్స్ అండ్ ఆల్ ది డైరెక్టర్స్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అండ్ అది మాత్రమే కాకుండా ప్రతి టెక్నీషియన్కి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు ఒక ఎడిటర్ కావచ్చు ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు కొరియోగ్రాఫర్ కావచ్చు ఎవరికైనా సరే ఇన్స్పిరేషన్ ఆ కథ డైరెక్టర్ చెప్పే నెరేషనే కాబట్టి ఐ ఆల్వేస్ వుడ్ లవ్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ ఫర్ ఆల్ ద సక్సెస్ దట్ టెక్నీషియన్ గెట్స్ ఆటోమేటిక్లీ గోస్ టు ద రైటర్ అండ్ ది డైరెక్టర్ సో లెట్స్ గివ్ దెమ్ రౌండ్ ఆఫ్ ఎప్లాస్ వన్స్ అగైన్ సో ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి రైటర్ని ఒక మంచి డైరెక్టర్ని ఐడెంటిఫై చేయడం అనేది మళ్ళీ సాధారణమైన విషయం కాదు సో ఆరు బ్లాక్ బస్టర్స్ కొట్టగలిగే ఆరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్ని కనిపెట్టి వాళ్ళతో ఆరు సినిమాలు ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజ్ గారు గ్రేటా కదా సో ఆ రాజా ది గ్రేట్ పోస్టర్ మీద రాజు ది గ్రేట్ అని కూడా మార్చచ్చు మనం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకోటి ఏంటంటే రాజుగారితో మాకు ఒక బ్యానర్తో ఏదో ఒక ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తున్నట్టు మాత్రమే కాదనమాట హీ ఈజ్ మోర్ లైక్ ఫ్యామిలీ మేము ఆయన బ్యానర్లో సినిమాలు చేస్తున్నప్పుడు కానీ చేయనప్పుడు కానీ ఎప్పుడు కూడా మా రిలేషన్షిప్ అలాగే ఉంటుంది ఆయన చేసే వేరే సినిమాల గురించి కూడా నాతో డిస్కస్ చేస్తుంటారు వేరే పని మీద చెన్నై వచ్చినా సరే ఫస్ట్ స్ట్రైట్గా నా స్టూడియోగా వస్తారు ఫోన్ చేసే ఏ ఏముంది తిన్నాను కదా తెప్పించు అని కమాండ్ చేస్తారు ఇలాగే సో అంత మంచి రిలేషన్షిప్ మా మధ్య సో సార్ మన రిలేషన్షిప్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి మీ సక్సెస్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద సక్సెస్ మీరు కొడుతూనే ఉండాలి అందులో మేము వీ షుడ్ ఆల్వేస్ బి అ పార్ట్ అండ్ ఈ సిక్స్ హీట్స్లో మూడు సినిమాల్లో నా పేరు ఉండటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సో ఈ ఇయర్ రాజుగారిది అండ్ నా కాంబినేషన్ వీ హ్యాడ్ హ్యాట్రిక్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎంసీఏ విషయానికి వస్తే అలాగే రాజుగారి ఈ ఇయర్ రెండు హ్యాట్రిక్స్ కొట్టారు కదా సో ఇమీడియట్గా నెక్స్ట్ ఫిల్మ్ నెక్స్ట్ త్రీ ఫిల్మ్స్ కూడా మీరు హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఆ మూడు హ్యాట్రిక్లు అవుతాయి అప్పుడు ఆ మూడు హ్యాట్రిక్లు కలిపి ఒక హ్యాట్రిక్ అది ఓకే అటువంటి హ్యాట్రిక్లు ఇది కొంచెం సుకుమార్ డైలాగ్లో ఉంది కదా కొంచెం లెక్కలు ఎక్కువైనాయి ఎనీ మేజ్ ఇందాక బన్నీ వచ్చి వెళ్ళాడు మా అప్పుడు కూడా నాకు అదే గుర్తొచ్చిందనమాట అంటే ఆ రిలేషన్షిప్ అన్నీ అక్కడే స్టార్ట్ అయింది రాజుగారు బన్నీ నేను సుకుమార్ మేమంతా ఆర్య సినిమాతో కలిసి వి స్టార్టెడ్ సో ఇట్స్ ఎ లవ్లీ జర్నీ విచ్ ఐ విల్ చెరీష్ ఫర్ ఎవర్ అండ్ ఎంసీఏ విషయానికి వస్తే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై డైరెక్టర్ వేణుగారు ఎందుకంటే ఈయన ఇందాక అన్నారు కదా ఆర్య టైంలో హీ వాజ్ అన్ అసిటెంట్ డైరెక్టర్ అండ్ మమ్మల్ని అందరినీ కలిపి మంచి పాటలు చేయండి అని చెప్పి ఒక దూరంగా సిటీకి బయట ఉన్న ఒక ఏదో ఒక సెలబ్రిటీ ఏదో సంథింగ్ వాట్ ఈస్ అట్ ఒక క్లబ్ ఏదో సమ్ సమ్ రిసార్ట్స్ అందులో రాజ్గారి పెట్టేసి వచ్చేసారనమాట ఆ రిసార్ట్స్లో చాలా ఏకర్స్లో కట్టిన ఒక అందమైన రిసార్ట్ అందమైన అంటే అమ్మాయిలు అనుకోద్దు రిసార్ట్ అందంగా ఉంది అంతే అక్కడ అమ్మాయిలు లేరు అమ్మాయిలు కాదు కదా అబ్బాయిలు కూడా లేరు సో నేను వేణు మన వేమ ముగ్గురుమే ముగ్గురు ఉండేవాళ్ళు అండి డే అండ్ నైట్ తిరుగుతూ ఉండేవాళ్ళు రెండు రోజులు చూస్తారు దాని తర్వాత ఏటీఎం రావట్లే నాకు ఎందుకంటే ఎవరు భయం భయమేస్తుంది నాకు సో రాజకీయ పని చేసే సార్ నేను దయచేసి సిటీకి తీసుకెళ్ళిపోను సార్ అనమాట అప్పుడు ఆ చీకటిలో ఆ వెలుగులో నాకు ధైర్యంగా బలంగా ఉండింది వేణుగారు వేమ గారు సో దట్స్ ఆ రిలేషన్షిప్ స్టార్టెడ్ ఇన్ అ వెరీ కామిక్ వే బట్ వీస్ టు టాక్ ఎల్ లాడ్ అండ్ చాట్ అప్పటి నుంచి మాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ ఉంది అండ్ అలా ఈరోజు ఆయన సినిమాకి నేను మ్యూజిక్ చేయటం అది బ్లాక్ బస్టర్ హిట్ కావటం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ ఎ బ్రదర్ ఐఎమ్ వెరీ బిగ్ వెల్ విష్ ఫార్ గారు అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్ అండ్ మేడ్ దిస్ ఎంసీఏ బ్లాక్ బస్టర్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ మెనీ మోర్ సక్సెస్ టు యూ సార్ అండ్ సమీర్ రెడ్డి గారు మేము ఆనందం నుంచి నాకు చాలా చాలా ఇష్టమైన కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు సమీర్ భయ్యా అంటారనమాట దేవి భయ్యా అంటారు ఆయన అది మాకు అప్పటి నుంచి ఒక ట్రాక్ సో ఈ ఈ ఇయర్ ఉన్నదొకటే జిందగీని ఒక సినిమా అండ్ ఎంసీఏ రెండు ఫిల్మ్స్ మేము వర్క్ చేసాం అండ్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్ ఇట్ ఇట్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ అమేజింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మంది భూమికే గారు భూమిక వి ఆల్వేస్ లవ్డ్ యువర్ ఫిల్మ్స్ మ్యామ్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ ఇన్ దిస్ ఎంసీఏ అండ్ యూ డిడ్ అ టెరిఫిక్ జాబ్ యాక్చువల్గా మేము ఆర్ఆర్ చేస్తున్నప్పుడు కూడా మీ థీమ్ స్పెషల్గా ఉండాలని కూడా చేసాం బికాస్ ఆ క్యారెక్టర్ ఐ లవ్ ద వే ద రిలేషన్ బిట్వీన్ ద వదిన అండ్ ద హీరో అండ్ ద వే వదిన వాక్స్ అండ్ ద వే నాని యునో వాక్స్ బిహైండ్ హునో దట్ దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ సో అందులో నేను హీరో థీమ్ చేయాలి అది హీరోయిక్గా ఉండాలి బట్ అట్ ది సేమ్ టైం వదిన కూడా ఒక చిన్న హీరోలా కనిపించాలి తనకు థీమ్ ఉండాలి అది ఇట్ వాస్ రియలీ ఛాలెంజ్ విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్ సో యూ డి గ్రేట్ జాబ్ మ్యామ్ అండ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది అదర్ టింగ్ ఎందుకంటే చాలా చాలాసేపు పట్టేస్తుంది నేను ఇలా మాట్లాడుతూ ఉంటే అండ్ నాని నాని యువర్ రాకింగ్ యాజ్ ఆల్వేస్ అండ్ కీప్ రాకింగ్ అండ్ ఎంసీఏలో నేను చాలా చాలా చిన్న చిన్న నేను నేను లోకల్ చేసాం ఎంసీఏ చేసాం రెండు సినిమాలు చేసాం ఇయర్ నానితో దానికి ముందు ఎక్కడో ఒక ఐఫా ఫంక్షన్లో ఎప్పుడో కలిసినప్పుడు నాని నేను కలిసి బలెలి మగడు చాలా బాగుందని విజయ్ బంప్ ఇచ్చేది దట్ దట్టే నాని వస్తుంది మనం వర్క్ చేయాలి అది అంటే అయ్యో అయ్యూ యాఫ్ టు అని అనుకున్నాం అనుకున్న వెంటనే రాజుగారి సినిమా జరిగింది అండ్ ఒకే ఇయర్లో రెండు సినిమాలు జరుగుతాయని మేము అనుకోలేదు అండ్ రెండు సూపర్ హిట్స్ కావటం ఇందాక అన్నట్టు నాని స్టార్టింగ్లో స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ ఒక ఫిల్మ్ అండ్ బై ద ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ వన్ ఫిల్మ్ అండ్ బోత్ ద బ్లాక్ బస్టర్స్ ఐఎమ్ రిలీజ్ సో హ్యాపీ అండ్ యూ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్ ఇన్ బోత్ ద ఫిల్మ్స్ నానిలో నాకు నచ్చింది ఏంటంటే ఆ చిన్న చిన్న టైమింగ్ ఆ చిన్న చిన్న విషయాలు కూడా చాలా నోట్ అయ్యేలాగా చాలా బాగా చేస్తారు సో దాట్ ఐ నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట సో ఎందుకంటే ఆర్ఆర్ చేసేటప్పుడు ప్రతి చిన్న చిన్న విషయం నోట్ చేస్తాం అలా నేను ప్రతిదీ నానికి చెప్తా ఉంటా అప్పుడప్పుడు సో కంగ్రాట్స్ నాని కీప్ రాకింగ్ అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ సార్ లవ్ యూ వన్స్ అగైన్ మీ అది సౌండ్ సరిపోలా యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఈ ఒక్క విషయం చెప్పేసి నేను మైక్ ఇచ్చేస్తాను యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మీరేంటి ప్రయత్నాన్ని అవుతుందని నేను చెప్పి నచ్చుతుంది నచ్చట్లేదు నాకు నాకే డౌట్ వస్తుంది లేదు సార్ బేసిక్గా దిల్ రాజు గారు ఎప్పుడు స్పీడ్ తగ్గించు స్పీడ్ తగ్గించు అని నన్ను అంటుంటారు ఫాస్ట్గా మాట్లాడతానని మీకు ఎప్పుడు చెప్పలేదని ఆలోచిస్తున్నాను లైఫ్లో ఏదైనా తగ్గించండి ఒక స్పీడ్ తప్ప స్పీడ్ గురించి కావాలంటే హరిశంకర్ గారిని అడగండి ఆయన కూడా తమిళ్లో ఒక జోగుండదు మిన్నల్ అంటారు మా అదొక పెద్ద పాపులర్ సీన్ అది అలా అంత తెలుగు కూడా ఉంది అంత ఆ తీగా సో అలా సో స్పీడ్ మనం ఇప్పుడు తగ్గించకూడదండి కాకపోతే ఆ స్పీడ్తో పాటు మన థింకింగ్ స్పీడ్ కూడా పెరగాలి లేదంటే థాట్ అక్కడ ఉండిపోతే మనం వెళ్ళిపోతాం చాలా రిస్క్ ఇది సో మనతో పాటు మన థాట్స్ కూడా వెళ్తూ ఉండాలి సో నేను ఇప్పుడు చెప్పొచ్చింది ఏంటంటే యాక్చువల్గా చూస్తే ఇది చాలా వినయంగా ఒక ఎర్ర రంగు స్టేజ్ చిన్న సైజు వేసి ఒక ఎల్సిడి స్క్రీన్ వెనకాల పెట్టి చాలా వినయంగా జరుపుతున్న వినయంగా జరపకూడని ఒక ఫంక్షన్ ఇది యాక్చువల్గా ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫంక్షన్ దీని సైజు జనరల్గా ఏంటి ఒక సినిమా బ్లాక్ బస్టర్కే పెద్ద ఫంక్షన్ చేస్తాం కదా ఇది ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్స్ నన్ను అడిగితే అసలు ఒక వైజాగ్ బీచ్ లాంటి ప్లేస్లో పెట్టి కొన్ని లక్షల మంది జనం మధ్య సెలబ్రేట్ చేయాల్సిన ఒక ఫంక్షన్ కానీ రాజుగారు చాలా చాలా వినయం గల మనిషి కాబట్టి చాలా సింపుల్గా జరుపుతున్నారు అందుకని మనం సింపుల్గా క్లాప్స్కూడదు మనం గట్టిగా ఒకటి అర్థం చెప్పచ్చు అవును మనీ ఇంకొకరిని అప్రిషియేట్ చేయాల్సినప్పుడు మనం సైలెంట్గా ఉండకూడదు సౌండ్ ఎక్కువ అవుతుంది అప్రిషియేట్ చేయాలన్నమాట ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ గైస్ లవ్ యూ సార్